హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మనం క్యాటరింగ్ స్టైల్లో బీన్స్ అండ్ క్యారెట్ ఫ్రై ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికోసం మనం బీన్స్ తీసుకున్నాం, సన్నగా కట్ చేసుకున్న బీన్స్ 1/2 కప్, క్యారెట్ పీసులు సన్నగా కట్ చేసి తీసుకున్నాము. 2 స్పూన్లు పెసరపప్పు నానబెట్టి తీసుకోవాలి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 4 ఎండుమిరపకాయలు వేసుకోండి. నా దగ్గర ఎండుమిరపకాయలు పొడి ఉంది కాబట్టి అవి వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి, ఎండు కొబ్బరి వేసుకోండి 1/2 చిప్ప, వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వేసుకొని వీటిని మిక్సీ పెట్టి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా దీన్ని కొబ్బరి కారం అంటారండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు వేసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై అవనివ్వాలి. పోపు దినుసులంతా బాగా ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని వేసుకోవాలి. క్యారెట్ కూడా వేసుకోవాలి. వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని 10 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో 1-3 టైమ్స్ పాటు కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. చూడండి, మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టి. బాగా కుక్ అయిపోతాయి, 10 మినిట్స్ టైం పడుతుంది. ఇది హెల్త్కి చాలా హెల్తీ రెసిపీ అండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. బీన్స్లో ఫైబర్ ఉంటుంది, క్యారెట్ మంచిది, 2 హెల్త్కి మంచిది కాబట్టి మనం తినచ్చు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో లంచ్కి ప్రిపేర్ చేసుకో పెట్టుకోవచ్చు. చూడండి, మళ్ళీ ఇంకోసారి మూత తీసి నేను కలుపుకుంటూ ఉన్నాను. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, చెక్ చేసుకుందాం మనం ఉడికినాయలేదు. చూడండి, ఉడికిపోయాయి బీన్స్ క్యారెట్. ఇప్పుడు ఇందులో ఉడికిన తర్వాత పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ 5 మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ అవనివ్వాలి. సాల్ట్ మాత్రం అసలు ఇప్పుడే వేయిపాకండి. పెసరపప్పు ఉడికిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలండి సాల్ట్ అనేది. ఇప్పుడు వేస్తే మనం ఉడకదు. చూడండి, ఒకసారి మళ్ళీ మూత తీసి మనం ఉడికిందా లేదా అనేది పెసరపప్పు టెస్ట్ చేసుకోవాలి. చూడండి, పెసరపప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి కారం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 5 మినిట్స్ పాటు ఫ్రై అవనివ్వాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి కానీ రోటీలోకి చాలా బాగుంటుంది. సాంబార్, పప్పుకి, వాటికి సైడ్ డిష్గా పనికొస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూడండి, మన కర్రీ రెడీ అయిపోయింది. బీన్స్ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. చూడండి, ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి క్యాటరింగ్ స్టైల్లో.
తప్పకుండా ఇలా ట్రై చేయండి, కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. చూడండి చాలా టేస్టీగా ఉందండి, మా ఇంట్లో ఇష్టపడే ఐటెం అండి ఇది, పిల్లలకి చాలా హెల్తీ. తప్పకుండా